చెప్పండి. ఇప్పుడు స్వాతి రెడ్డి గారి టాపిక్ ఎలా అనిపిస్తుంది అమ్మ వైసీపీ వాళ్ళు తిట్టడం కావచ్చు, నన్ను న్యాయం జరగాలి నాకు అని చెప్పేసి ఆమె వీడియో చేస్తుంది, ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అంటే ఒక గౌరవనీయులు అయిన ముఖ్యమంత్రి గారిని, ఒక స్టేట్ మా ముఖ్యమంత్రిని అలా అంటే ఎవరైనా అభిమానులే కాదు, ఎవరైనా సరే అలానే రియాక్ట్ అవుతారు. ఆమె ఇక్కడ ఉండట్లేదు, ఆఫ్లో ఉంటుంది, జగన్ గారికి ఆపోజిట్గా పోస్టులు పెడుతుంది. కానీ ఆమె భాగవతం మొత్తం ఇప్పుడు వెలుగులోకి వచ్చేసింది. యాక్చువల్లీ ఆమె రెడ్డి అని, స్వాతి రెడ్డి అని పెట్టుకున్నామే, ఇప్పుడు ఆమె రెడ్డి కాదు చౌదరి అని చెప్పేసి బయటకు వచ్చేసింది. ఇదంతా ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి డ్రామాలు స్టార్ట్ అవుతానే ఉంటాయండి. జగన్ అనే వ్యక్తి ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు మంచిగా పరిపాలిస్తే మళ్ళీ ఆయనే వచ్చేవాళ్ళు, ఆయన రాలేదు అధికారంలోకి. ప్రజలు ఆయన్ని, జగన్ తిరస్కరించారు, చంద్రబాబుని జగన్ ఎన్నుకున్నారు. ఎవరు ఆ స్వాతి రెడ్డి ఎవరు, ఎక్కడో అమెరికాలో కూర్చొని ఇక్కడ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. మరి అభిమానులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, అందరూ అలానే రియాక్ట్ అవుతారు. ఇప్పుడు ఆమె వెనుక చంద్రబాబు గారు, లోకేష్ గారు ఉన్నారని కూడా తెలుస్తుంది. సో ఎంతవరకు మరి ఉన్నారంటే, ఒక ఆడపిల్ల అయితే అంత దిగజారి మాట్లాడదు కదా. ఇవన్నీ రాజకీయాలు అంటే ఇంకా అంతే, ఆడపిల్ల బలైపోయింది అంతే. రెడ్డి కాదు చౌదరి అని చెప్పేసి బయటకు వచ్చింది, మరి రెడ్డి అని పేరు పెట్టుకోవాల్సినంత అవసరం? రెడ్డి అంటే మరి పాలిటిక్స్ అంటే అంతేనండి, ఒకళ్ళు ముందు బకరాన్ చేసి ఆడిస్తూ ఉంటారు, ఇదంతా జరిగేదే ఇది. ఇంకా జగన్ గారిని అంటే కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఊరుకోరు, ఇది జరిగింది అందులో ఆడపిల్ల కాబట్టి ఆ ముందే ఆలోచించి మాట్లాడాల్సింది. ముందు నోరు జారకుండా ఉంటే ఇబ్బంది ఉండేది కాదు. అదే వ్యక్తి, అవును కరెక్ట్, అదే చెప్తున్నాను నేను. ఆమె ముందు నోరు జారకుండా మంచిగా మాట్లాడినట్టయితే అలానే ఉండేది బిహేవియర్ కూడా, కార్యకర్తలు కానీ అభిమానులు కానీ. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని అది కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అందరూ, అలాంటి వ్యక్తిని పట్టుకుని ఎలా పడితే అలా మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. అందుకే అలా జరుగుతుంది. ఆ క్షమాపణలు చెప్పుకుంటే అందరూ సైలెంట్ అయిపోతారు, అవి ఇంకా రెచ్చిపోయి ఇంకా రెచ్చగొడుతుంటే ఇంకా ఆడపిల్ల అలా చేస్తే మగ అందరూ అలానే రెచ్చిపోతారు. కామెంట్స్ చేసింది, జగన్ గారి ప్రభుత్వంలో మహిళలకి రక్షణ లేదు, దిశా చట్టం దేనికి పనికిరాదు అని, మహిళలకి ఇంత ఉపయోగపడే దిశా చట్టాన్ని దేనికి పనికిరాదు అని సింపుల్గా తీసి పడేసింది. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని విమర్శించేవాళ్ళు చాలామంది ఉంటారు. చంద్రబాబు గారి హయాంలో పుష్కరాల్లో 30-40 మంది చనిపోయారు, తెలిసిందేగా అందరికీ. అవి విఫలం అవుతూ ఉంటాయి, ప్రభుత్వాలు నడుస్తున్నప్పుడు కొన్ని విఫలం అవుతూ ఉంటాయి, అవన్నీ పట్టించుకోకూడదు. అవి మనకు శాంతి భద్రతలు కరెక్ట్గా లేకపోతే ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు, ఇన్ని 4-5 ఏళ్ళ నుంచి జరుగుతుంది పాలన. మన ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రం కంటే మన ఏం దారుణంగా లేవు కదా, అంతా బాగానే నడుస్తుంది కదా. దిశా చట్టం కనుక కరెక్ట్గా పనిచేస్తే వైసీపీ నాయకులు 99% అందరూ జైల్లోకి వెళ్తారని. ఇంకా వాళ్ళు అలా మాట్లాడితే ఇంకా టీడీపీ గురించి అలానే మాట్లాడాల్సి వస్తుంది, ఇంకా అవన్నీ లోపలి దాకా వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకులేండి, ఏమో నా అభిప్రాయం అయితే అది, ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి కాబట్టి కొంచెం మర్యాదగా మాట్లాడినట్టయితే ఆమెకున్న మర్యాద ఇచ్చేవాళ్ళేమో, అవి నోరు జారితే ఇంకా అలానే ఉంటుంది. అంటే ఇప్పుడు వాళ్ళ వెనకుండి ఇలా నడిపించడానికి ఒక మహిళని వాడుకోవడానికి, మహిళని వాడుకోవాలంటే చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన మనస్తత్వం ఎలాంటి, వ్యక్తిత్వం ఎలాంటిది అనేది వెన్నుపోటు పడిచిన వ్యక్తి గురించి ఇంకా సపరేట్గా ఏం మాట్లాడుకుంటాం. ఇప్పుడు కూడా ఇంకా తగ్గే పరిస్థితి లేదు, ఇంకో 100% ఇంకో డోస్ పెంచుతాను, మన జగన్ గారి ఫ్యామిలీని కూడా ఇంకా బయటికి తీసుకొస్తాను అని మాట్లాడుతుంది కదండి. ఆమె అలా మాట్లాడితే ఇంకా అది వాళ్ళు దిగజారుతనానికి అది నిదర్శనం. ఇంకా మన వాళ్ళన్నా కొంచెం తగ్గి ఆమెకి ఒక ఆడది అనే గౌరవం ఇచ్చి వదిలేసేయండి. కుక్కలు అన్నాక మురుగుతానే ఉంటాయి, ఇంకా కుక్కల్ని పట్టించుకోకూడదు. నోరు జారారు కాబట్టి పడుతున్నారండి, నోరు జారకుండా పద్ధతిగా ఉంటే ఆమె ఎవరో ఎవరికి తెలియదు, ఆమె పాపులారిటీ కోసం లేదా ఆమెని ఒక రాజకీయ పావులాగా వాడుకోవడానికి తీసుకొచ్చి నించోబెట్టారు. వాళ్ళు చెప్పాల్సినవన్నీ ఏమి చేత చెప్పిస్తున్నారు మీరు, మరి అవన్నీ ఆమెకే తగులుతాయి కదా. ఆమె అందుకే మూసుకొని సైలెంట్గా పక్కకి వెళ్ళిపోతే ఏ గోళం ఉండదు కదా. సో ఫైనల్గా ఇప్పుడు జగన్ గారి పరిస్థితి, జగన్ గారి పరిపాలన, జగన్ గారి పరిపాలన అంటే ఉంటే కొన్ని మైనస్లు ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయండి. ఎందుకంటే అభివృద్ధి అనేది లేదు కాబట్టి జనాలందరికీ కొంచెం అనిపిస్తుంది అభివృద్ధి అనేది లేదు అని. కానీ పథకాలు విధంగా పథకాలే అన్నీ ముఖ్యం కాదు, కానీ అభివృద్ధి లేదు. ఇది ఒక్కటి కొంచెం తెలుసుకొని అందులో ఏం చేయాలో తెలుసుకొని ప్రభుత్వం చేస్తే కనుక మళ్ళీ జగన్ గారి ప్రభుత్వమే వస్తుంది. అంతా బాగానే ఉంది, ఓన్లీ ఒక అభివృద్ధి విషయంలో పథకాలు అవి ఇస్తున్నారు, కానీ అభివృద్ధిలో ఇండస్ట్రీస్ అవన్నీ ఏమి రాలేదు కాబట్టి జనం కొంచెం నిరుత్సాహపడి ఉన్నారు. ఆయనకి ఇచ్చిన అవకాశం ఆయన దుర్వినియోగం చేసుకున్నారేమో అనిపిస్తుంది, కానీ ఈ ఒక్క విషయంలో ఆయన కొంచెం ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదు. రైట్.